నమస్తే తెలుగు ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం మణుగూరు మండలానికి సంబంధించిన పగడేరు గ్రామ పంచాయతీ. ఈ యొక్క గ్రామ పంచాయతీలో అకాల వర్షాల వల్ల గత 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులతోటి వారి యొక్క జీవనము కొనసాగిస్తున్నారు. అంటే ఎందుకు వారి యొక్క జీవనం కొనసాగిస్తున్నారు ఈ యొక్క వర్షాల వల్ల అంటే, ఆ గ్రామానికి సంబంధించిన చెరువు వల్ల ప్రతి సంవత్సరము 4-5 సార్లు ఆ గ్రామంలో వరదలకు గురవుతుంది ఒక గ్రామం. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇరుప రవికుమార్ దొరగారిని ఈ విషయాన్ని స్పష్టంగా మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అతనికి ఫోన్ చేద్దాం. హలో, హలో, నమస్కారం రవికుమార్ గారు. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎందుకు ఈ వర్షాల వల్ల మీ యొక్క గ్రామము ఎందుకు వరదలతోటి ఇబ్బంది పడుతున్నారు? పైన చెరువులు ఉన్నాయి, బాగా భారీ వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ చెరువులు అలుగు నీళ్లు మొత్తం ఊళ్ళోకి ప్రవేశిస్తుంది. ఇంత ముందు రాకపోయేది, ఎందుకంటే ఇంత ముందు ఇక్కడ ఊరు మధ్యలో ఒక సప్తా ఒకటి ఉన్నది. ఏంటిది సప్తా? సప్తా. ఓకే. అయితే ఇంత ముందు ఆ సప్తా లేనప్పుడు పేగిలిపోయేది వాటర్, ఊళ్ళోకి వచ్చేది కాదు. సప్తా ఎప్పుడైతే కట్టారు ఆ సప్తాకి ఒక 1.5-2 అడుగులు తోరలు వేశారు, ఒక 10 తోరలు దాకా. ఓకే. బాగా వాటర్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే ఆ తూరల్లో నుంచి వాటర్ తోక అక్కడ స్టక్ అయిపోయి వాటర్ ఏం చేస్తుంది, ఊళ్ళో మీద వస్తుంది. ఊళ్ళో మీద రావడం, ఊరి మీద రావడం వల్ల ఏమవుతుందంటే ఊరు మొత్తం మునిగిపోతుంది. ఇలాగా ఇయర్కి వచ్చేసి, సంవత్సరానికి వచ్చేసి ఒక 4-5 సార్లు సేమ్ పొజిషన్, వరదలు రావడం, ఇల్లు పట్టడం, వరదలు రావడం, ఇల్లు పట్టడం, ఇదే పొజిషన్. అయితే ఎంతో మంది గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు కూడా తెలియజేశారు, వాళ్ళు వచ్చి చూశారు, చూసి సప్తా పాలు పడతామని చెప్పారు, కానీ దాన్ని మరమ్మతులు చేసే ప్రసక్తి లేదు. అవును, వాళ్ళు కూడా చేయలేదు. అయితే ఎన్నోసార్లు గ్రామస్తులు వెళ్ళేసి వాళ్ళకి చెప్పడం జరిగింది, అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ చెప్పినా కూడా ఫలితాలు లేకపోయింది. అయినా కూడా యథాస్థితిగా ఇప్పటికీ ఒక 15 సంవత్సరం నుంచి సేమ్ టు సేమ్ పొజిషన్ జరుగుతుందండి అది. ఓకే. అయితే దీని పరిష్కారం ఏంటంటే దాన్ని ఆ సప్తా కూలగొట్టేసి పగలగొట్టి బ్రిడ్జి లాగా కడితే తప్ప ఈ వాటర్ అనేది ఊళ్ళోకి రాకుండా ఉంటుంది. ఆ బ్రిడ్జి కట్టని పక్షంలో ఇక సేమ్ పొజిషన్, ఇక 10 సంవత్సరాలు ఉన్నా 20 సంవత్సరాలు ఉన్నా ఈ వరదలు మాత్రం తగ్గదు, ఇల్లు మాత్రం ఉండటం మానదు. ఓకే. ఇప్పటికైనా ఒకసారి గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ దీన్ని పట్టించుకునే పాపానికి పోలేదు. అంటే వాళ్ళ ఓట్ల రాజకీయం కోసం తప్ప మేము చేస్తాం చూస్తామని వస్తున్నారు, ఫోటో తీసుకుంటుండ్రు, సర్వే చేస్తుండ్రు, కొలతలు తీసుకుంటున్నాం తప్ప దాన్ని మరమ్మతులు చేసే పొజిషన్ లేదు. ఇప్పటికైనా ఈ గ్రామంలో ఆ సప్తాన్ని తీసేసి బ్రిడ్జి కడితే తప్ప ఈ పగడి గ్రామం ముప్పు కాకుండా ఉంటుందని చెప్పేసి నేను ఆదివాసీ జిల్లా నాయకులుగా మీ తరఫున నేను గవర్నమెంట్కి తెలియజేయాలని చెప్పేసి ఆశిస్తున్నాను. ఓకే, చెప్పండి. ఇప్పుడు ఈ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు మీకు ఏమని హామీ ఇస్తున్నారు? వాళ్ళు అంటే ఇప్పుడు ఒక అతను ఎమ్మెల్యేగా గెలిచి ఒక 100 రోజులు 150 రోజులు అవస్తుంది. అయితే ఆల్రెడీ ఇంతకుముందు చూశారు, చూసి దీన్ని మరమ్మతులు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అది మాటలకే పరిమితం అవుతుంది కానీ చేతలకు మాత్రం పరిమితం కావటం లేదు. ఓకే. ఎవరు ఎమ్మెల్యేలు గెలిచినా మాటలతోనే పరిమితం, కాలయాపనం చేస్తుంది కానీ, ఎందుకంటే ప్రజల్ని మభ్యపెట్టడం వరకే చేస్తామంటే ఒక ఆశ, ఆశతోనే బతుకుతున్నాం కానీ అది వచ్చి చేసుకోలేదు, చూసుకోలేదు. మొన్న కలెక్టర్ గారు కూడా రావడం జరిగింది, కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారికి ఇక్కడ గ్రామస్తులు కూడా వినియోగించడం జరిగింది. అయితే నిర్ణయించిన తర్వాత ఎంపీడీ ఒక రావడం జరిగింది. అయితే సైడ్ కాలువలు కడతామని చెప్పి హామీ ఇచ్చారు. ఇలాగ ఇప్పుడు గత 3 సంవత్సరాల నుంచి వాళ్ళ అధికారులు వస్తున్నారు, హామీ ఇస్తుండ్రు వెళ్తున్నారు తప్ప
ఆ సైడ్ కాలంలో కట్టిన దాఖలాలు చేసిన దాఖలాలు ఆ విద్య విషయం కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. జరిగితే అది మా చేతుల్లో లేదు, అది పై అధికారుల చేతుల్లో, ప్రజాప్రతినిధి చేతుల్లో ఉందని వాళ్ళ ఎంపీడీఓ గారు చెప్పడం జరిగింది. అయితే నేను ఎంపీడీ గారిని అడిగాను, మీరు రావడం, ఫోటోలు తీసుకోవడం, కొలతలు కావడమే తప్ప ఇక్కడ ఏం జరగట్లేదండి పని, ఇప్పటికైనా దీన్ని శాశ్వత పరిష్కారం చేయండి. శాశ్వత పరిష్కారం అయితే మేము చేయలేము, కాకపోతే ఏంటంటే కొంతవరకు అయితే మేము చేయగలం, ఒక సైడ్ కాలువలు తీస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ సైడ్ కాలువలు మేము తీసుకుంటాం డబ్బులు పెట్టి, వాళ్ళు తీసేది ఏంటి అని చెప్పి మేము ఆ రోజు ఎంపీడీ గారితో చెప్పడం జరిగింది. ఎవరు ఎంపీడీఓ గారు? ఓకే, ఎంపీడీఓ గారు నిన్న కాక మొన్న త్రీ డేస్ అవుతుంది వచ్చి వెళ్ళారు. ఓకే ఓకే, వస్తే శాశ్వత పరిష్కారం అయితే మా చేతుల్లో లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ అన్న గారు. ఓకే ఓకే అన్న గారు. ఇప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన సర్పంచ్కి ఫోన్ చేసి అక్కడ ఉన్న పరిస్థితి గురించి మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అతను ఏ విధంగా ఈ సమస్యను, ఏ విధంగా తన మాటల్లో ఏ విధంగా ఉన్నది తెలుసుకుందాము అతనికి ఫోన్ చేసి. హలో, నమస్కారం భిక్షపతి గారు. నమస్తే అండి. చెప్పండి. ఇప్పుడు పగడేరు గ్రామ పంచాయతీ సంబంధించిన మీ సర్పంచ్ గారు కదా? అయితే ఆ గ్రామము మొత్తం ఆ చెరువు వరదలతోటి నిండిపోయింది, ఆ పరిస్థితి ఏంది? చెప్పండి. ఎందుకు ఆ పరిస్థితి అండి? చెప్పండి చెప్పండి. ఈ ఊరికి ఇప్పుడు ఇటు చెరువు అలుగుబడితే అటు రూట్ కట్ అయింది, ఇటు మన మల్లెపల్లి దగ్గర రాంజీ మల్లెపల్లి దగ్గర ఒక వాగు ఉంది, అది పడితే రెండు వైపుల నుంచి వరద అడిగితేనే మళ్ళీ. చెప్పండి సర్పంచ్ గారు. అలాగనే మొత్తం చెరువులన్నీ పుల్లు నిండి అలుగుబడి ఊరి మీద వరద పడింది. శాంతినగర్లో ఊరు పైన అలుగుబడి అలుగు ఊరజ అలుగేమో ఊరు మీదకి ఉన్నది. ఓకే, దానివల్ల చుట్టుపక్కల ఇళ్ళన్నీ జలమయ్యాయి, మధ్యలో ఉన్నది ఇది కూడా పూర్తి జలమయ్యాయి. ఇప్పుడే కొంచెం నీరు తాగి ఇంకొంతవరకు పక్కనే ఉంది. ఓకే, ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? అధికారులు ఇప్పుడు వస్తారండి, వాళ్ళకు రావటం ఇబ్బంది కదా, ఇప్పుడు తగ్గుతూనే వస్తుంది వరద దగ్గర. ఓకే, అక్కడ బ్లాక్ అయింది, అటు ఇప్పుడు రాంజారం బ్లాక్ అయింది, ఇటు రాంజారం సాంబడి కూడా బ్లాక్ అయింది, రోడ్ బ్లాక్ అయింది, తగ్గుతూనే వస్తారు అధికారులు మనకి. ఓకే, ప్రతి సంవత్సరంకి రెండు 5 సార్లు ఈ విధంగా జరుగుతుందంట? ప్రతి సంవత్సరం 5 సార్లు జరుగుతుందంట? జరుగుతుందండి. మళ్ళీ దీనికి కారణం ఏంది? ఇట్లే జరుగుతూనే ఉంటుందా? దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ పగదీరులో ఒకటి 5 వేల బ్రిడ్జ్ ఒకటి కట్టాలండి, ఒకటి సప్తా ఒకటి ఉంది, దానివల్ల ఊరికి వరద వస్తుంది. అల్లులన్నీ కూడా మొత్తం ఇంతకుముందు పైన పోసం పిల్ల వారు చెరువులకు కానీ లేకపోతే ఇప్పుల చెరువు అల్లుకు కానీ ఇప్పగట్ట చెరువు అల్లు ఇంత ముందు అటు పోయేది. ఓకే, దాని కూడా చెరువు పూసి ఇచ్చారు ఊరి మీదకి. ఓకే, అది పోసం పిల్ల వారు అలుగు ఈ అలుగు వారు వరద పొలాల మీద వరద మొత్తం కలిసి కూడా వరద అంతా కూడా ఇప్పటి రెండు వైపుల నుంచి మూస్తుంది. ఓకే, మీరు సర్పంచ్ ఉన్నప్పుడు అయితే అండి చెప్పండి, మేము అనేది ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక 5 వేల బ్రిడ్జి ఒకటి కొంచెం ఎత్త బ్రిడ్జి కడితే కొంచెం ఈ పగలి వరద రాకుండా ఉంటుంది, కొంచెం నీళ్ళు పడిన కాసుకుంటుంది దాంట్లో. అప్పుడు 5 లక్షల రూపాయలతో ఐటీడీ పంచుతుంది, ఒక పైపులు వేసి కలవర్త కట్టారు, దానివల్ల అంటే పోటీ ఉంటుంది వరదలు. ఓకే, దానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పాను ఆల్రెడీ ఎస్టిమేట్ వేసి ఖచ్చితంగా పోయిన ఎలక్షన్ ముందు చెప్పాను, ఎలక్షన్ అయిపోయినా కూడా చెప్పాను, గెలిచినాం కూడా ఫస్ట్ మాకు కావాల్సింది, మాకేమి సిసి రోడ్లు ఏమద్దు, ఆ అలుగు ఒకటి అలుగు వద్ద వస్తుంది, చెరువు వద్ద వస్తుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకటి కట్టండి, హై లెవెల్ బ్రిడ్జ్ కట్టకూడదు చెప్పి మన కలెక్టర్ గారికి కూడా చెప్పాను, నేను మన అడిషన్ కలెక్టర్ గారు వచ్చాను 3 రోజుల క్రితం. ఓకే, అది కూడా చెప్పాము. అట్లాగనే ఇప్పుడు ఈ మల్లెపల్లి దగ్గర శాంతి గారు మన దగ్గర బ్రిడ్జ్ లాంటి
బయట పోవడానికి ఆస్కారం అని చెప్పాం. అలాగే శాంతినగర్ చెరువు అది ఊరి మీద ఉన్నది కూర చెరువు, దాన్ని కూడా అలుగు మార్చి అక్కడ గురిపెట్ట వాళ్ళు డైవర్ట్ చేయమని చెప్పాం. ఓకే, దాని ప్రతిపాదన సార్ చేస్తుంటే మరి సారు మరి గ్రాంట్ కావాలి కదా సీఎం దానికి తెప్పించేద్దామని చెప్పారు ఎమ్మెల్యే గారు. ఇది 15 సంవత్సరాల నుంచి జరుగుతుందంట కదా, ఇది ఇప్పుడు కాదంట కదా విషయం. 15 సంవత్సరాలు జరుగుతుంది కానీ ఫండ్స్ ఇచ్చి చేసేటోళ్ళు ఎవరండి? వస్తుండ్రు పోతుండ్రు అప్ప చేసేటోళ్ళు కావాలి మనకి, దాంట్లో దాన్ని చేసేటోళ్ళు కావాలి కదా. ఒకసారి మా శాంతిగారు అలుగుని మారుద్దాం అంటే కింది రైతులు ఇటు పక్కన పెడితే అటు పక్కన రైతు గురిపెట్ట అవుగులో డైవర్ట్ చేయాలి. గురిపెట్ట డైవర్ట్ చేయాలంటే మనకు దాని నుంచి గురిపెట్ట ఆగు నుంచి ప్రత్యేక కాలువ ఒకటి ఉంది పొలాలకు వచ్చేది సాగు నీరు, ఆ కాలువ మీ నుంచి అది డైవర్ట్ చేయాలి. దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి చెప్పిన వాళ్ళు కానీ నిధులు ఎవరు కేటాయించలేదు, దాన్ని చేయలేకపోయింది. అది పంచాయతీలు చిన్న చిన్న ఏదో గల్లి రోడ్లు పని చేయలేము, కాకపోతే ప్రతిపాదనలు అధికారులకు చేసుకోవడం అధికారుల నుంచి స్పందించి ఎవరికి ఎవరు పని ఎమ్మెల్యేలు కానీ ఎంపీ నిధుల నుంచి ఆమె చేసేటప్పుడు కానీ మన గ్రామ పంచాయతీ సేవలు ఏదో అలా చేసేసి కావాలి. అతను ప్రతిపాదన చేసిన కలెక్టర్ కానీ మాది తెగించడానికి మంత్రులని ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఎంపీలు కానీ కృషి చేస్తున్నాను కలెక్టర్ గారికి ఎవరు గారు కూడా. ఇప్పుడు మనకు ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఎమ్మెల్యే వచ్చినా ఎంపీ వచ్చినా మనకు పరిష్కారం కావాలి కదా. హలో, కాంగ్రెస్ పార్టీ మాది అని చెప్పి కూడా చెప్పాము సార్. ఏకదాటిగా మా ఊరికి ఏమి చేయకపోయినా పర్వాలేదు, మూడు ప్రధానమైన నాలుగు ఉన్నాయి. ఒకరికి నాలుగు ఏంటంటే ఎస్టీ కాలం దగ్గర పోస్టల్ బిల్లు వాళ్ళతో సప్లై అమ్మను రైతులకి సీజన్ అప్పుడు నాటు వేసుకోవటం కానీ ధాన్యం రావటం కానీ దీపాలి పండు దిగుబడి ట్రాక్టర్లు కానీ వేసిపోయే పరిస్థితి అదొకటి. ఈ పోస్టల్ బిల్లు వాళ్ళపై బ్రిడ్జి ఒకటి, మల్లెపల్లి దగ్గర ఆగో బ్రిడ్జి, అలాగని శాంతినగర్ ఊరు అడుగుని డైవర్ట్ చేసి మార్చి గురిపెట్టే ప్రధాన అంశాలు అండి. ఎమ్మెల్యే గారు చెప్పేది ఎవరు చెప్పేది కూడా ఎప్పుడు కూడా సార్ చెప్పిన మొన్న కూడా రీసెంట్గా చెప్తా ఉంటే ఖచ్చితంగా నేను సీఎం గారికి పిలిపిస్తున్నాను సార్ పగని చెప్పింది. మాకు మొన్న రీసెంట్ ఎప్పుడు ఊళ్ళకి వచ్చినా నేను అడిగేది అది, ఎవరు వచ్చినా చెప్పేది అది అడిగేది అది. అదే అండి, థ్యాంక్ యూ అన్న గారు. మనం స్వయంగా ఈ యొక్క వరద బాధితులను వాళ్ళు ఏమంటున్నారో ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇప్పుడు నమస్తే, అందరికి నమస్కారం. ఇవి మా పరిస్థితి ఇట్టున్నాయి వరదలు. ఏంటి మీ పిల్లలు చిన్న చిన్న పిల్లలు వేసుకొని వరదలు, ఏ ఎమ్మెల్యే రాడు, ఏ ప్రభుత్వం రాదు, ఎవరు పట్టించుకోవాలి మమ్మీని? వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, అవి వేస్తారు, ఇవి చేస్తారు అని అన్నారు. ఏ లంచ కొడుకు రాడు, ఏ ఆమె పరిస్థితి ఏంటండి? ఏ ఎంత ఏంది మాకు, ఏంది ఈ వరదలు, ఏంది ఇది, ఎంత ఏంది ఈ వరద, ఏంది మా ఇల్లు, ఏంది మా పరిస్థితి, ఏంది నాకు చిన్న పిల్లలు ఉన్నారు, నేను కూలి చేసుకున్నా దానికి 15 సంవత్సరాలు బట్టి ఇదే వరద వస్తుంది, నేను ఏడి పోవాలి, ఏం చేయాలి నా కొడుకుని, నా మొగుడు నేను కూలి చేసుకునేట వాళ్ళు మా పరిస్థితి. ఎవరు ఏ ఆపద, ఏ సర్పంచ్ పట్టించుకోడా, ఏ రాజకీయాలు పట్టించుకో, ఓట్లు ఎప్పుడు మాత్రం వచ్చి అడుగుతారు, మాకేదండి ఇది, మాకేది మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి ఏంటండి? మేము ఈ వరదలలో కొట్టుకోపోతామో, ఏమవుతామో, ఎవరు ఏ నాయకుడు పట్టించుకోరు, ఓట్లు అప్పుడు మాత్రం వచ్చి ఫలానా వేయండి, మాకేయండి, మాకేయండి అని ఒక్కొక్కరు అడుగుతారే. ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఏంటి, మా బతుకేంది, మేమేంది, మాకు ఏం న్యాయం చేస్తారు? ఓట్లు అప్పుడు వచ్చి మేమున్నాం మీ కై కడతాం, ఈ చేస్తాం, ఈ రోడ్లు వేస్తాం, అయ్యా నా రోడ్లు, ఈ రోడ్ల మీద తిరగాల్సింది మేము, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మా బతుకులు అంతా ఏందండి ఇది, మేమేం చేయాలి? మా ఇల్లని మునిగిపోతాను ఇక్కడ, గత 10 సంవత్సరాల కంచి జరుగుతుంది, ఎమ్మెల్యేలు మారుతాళ్ళు, సర్పంచులు మారుతాళ్ళు, మా బాధ మాత్రం ఎప్పటికీ ఇదే. ఇదంతా ఇట్లా వరదలు ఇళ్ళకి వెళ్ళే నీళ్ళు, ఇళ్ళ పడుకోలేకపోతాం, మొత్తం ఇళ్ళల్లో మొత్తం నీళ్ళు. ఎక్కడైనా కానీ సర్పంచులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇక్కడన్నా స్పందించి మా బాధలు ఏమన్నా తీర్చుతారని మీకు మనవి చేసుకుంటాను.
రెండు గంటలు వేసి ఇష్టపడతారు వచ్చింది. లేకపోతే రెండు అక్కడ ఉండి